హలో, లాస్ట్ ఇయర్ T20 వరల్డ్ కప్లో మన ఇండియా పరిస్థితి మనం చూసాము. గ్రూప్ స్టేజ్లోనే బయటికి రావాల్సి వచ్చింది. మెయిన్గా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో, న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోవడం వల్ల సెమీస్ ఆచలు ఆల్మోస్ట్ గల్లంత అయిపోయి తర్వాత మ్యాచ్లు గెలిచినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయింది. సో ఇందులో చూస్తే, సో లాస్ట్ ఇయర్ T20 వరల్డ్ కప్లో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఓపెనర్స్ లాగా ఉండి, తర్వాత విరాట్ కోహ్లీ, పాకిస్తాన్ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ ఆడించారు, తర్వాత నెక్స్ట్ మ్యాచ్లో ఇషాన్ కిషన్తో ట్రై చేశారు, తర్వాత రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, జడేజా ఉన్నారు. బౌలింగ్లో కూడా ఫస్ట్ మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ని ఆడిపించి, తర్వాత నెక్స్ట్ మ్యాచ్లో ఠాకూర్తో ఆడిపించారు, తర్వాత మిగతా బౌలర్స్ లాగా షమి, బుమ్రా అండ్ వరుణ్ చక్రవర్తి. సో ఇది 11 టీమ్. సో ఈ 11 టీంలో మెయిన్గా మనం ఎక్స్పెక్ట్ చేసింది వరుణ్ చక్రవర్తి చాలా బాగా ప్రదర్శిస్తాడని, కానీ అనుకున్నట్టు ప్రదర్శన చేయలేకపోయాడు. సో మోస్ట్లీ ఇక్కడ మనకు ప్రాబ్లం ఏంటంటే ఓపెనింగ్ ఆర్డర్లో బ్యాటింగ్లో మనం విఫలమయ్యారు, తర్వాత చూసుకుంటే మెయిన్గా స్పిన్నర్స్ రాణించలేదు. వాళ్ళు స్పిన్నర్స్ రాణిస్తారనుకున్న తరుణంలో స్పిన్నర్స్ వికెట్లు తీయలేదు. మెయిన్గా న్యూజిలాండ్ తో మ్యాచ్లో చూస్తే మిస్ శాంట్నర్ అండ్ సోడి వాళ్ళు మంచిగానే వికెట్స్ తీశారు, కానీ మన స్పిన్నర్స్ మాత్రం తీయలేకపోయారు. సో ఈ పరిణామాలను చూసుకొని నెక్స్ట్ మనం ఇప్పుడు వచ్చే T20 వరల్డ్ కప్లో మనం ఈ టీంని అనుకుంటాం. ఇప్పుడు చూసినట్టయితే ఇంకా మనకు 2 మంత్స్ టైం ఉంది. ఈ 2 మంత్స్ టైంలో ఈ 15 ప్లేయర్స్ మీద మాత్రం ఫోకస్ చేయగలిగితే మాత్రం ఇది ఒక మంచి టీంని ఫామ్ చేసి ప్లస్ వరల్డ్ కప్ గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ టీంలో చూసుకున్నట్టయితే మనం రీసెంట్గా చూసాం, రీసెంట్ సిరీస్లలో రిషబ్ పంత్ని ఓపెనర్గా ఆడిపించిన ఛాన్సెస్ చూసాం మనం. సో అదే ఈసారి రిషబ్ పంత్, రోహిత్ శర్మలను ఓపెనర్గా తీసుకొని విరాట్ కోహ్లీ ఎలాగో కామన్గా ఫస్ట్ డౌన్లో వస్తాడు, ఫస్ట్ డౌన్లో ఉంచి నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్ను ఉంచేసుకొని, ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ ఫామ్లో అప్పటి వరకు లేకపోయినా కానీ లేదంటే ఇంజురీ కన్సర్న్స్ ఉంటే మాత్రం ఆ ప్లేస్ని పక్క దీపక్ హుడాకి ఇస్తే మాత్రం చాలా బాగా న్యాయం జరుగుతుంది అని అనుకుంటున్నాము. తర్వాత మిగతా ప్లేస్లో దినేష్ కార్తిక్, హార్దిక్ పాండ్యా మాత్రం అందులో ఏం డౌట్ లేదు, వారిద్దరినే కొనసాగించాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఒక స్పిన్నింగ్ ఆల్రౌండర్లో మాత్రం జడేజానే ఫస్ట్ ప్రిఫరెన్స్. ఒకవేళ జడేజా కూడా మళ్ళీ ఆ టైం వరకు ఫిట్నెస్ లేకపోవడం వల్ల ఏమైనా కన్సర్న్స్ ఉంటే మాత్రం అక్షర్ పటేల్ రీసెంట్ వెస్టిండీస్ సిరీస్లో కూడా బాగానే రాణిస్తున్నాడు. నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక్కడ భువనేశ్వర్ కుమార్, శార్దుల్ ఠాకూర్ ప్లేస్లో మాత్రం సిరాజ్ని ఆడిపియాలి, ఆ తర్వాత షమి, బుమ్రాని కంటిన్యూ చేస్తూ మెయిన్గా ఇప్పుడు వచ్చే వరుణ్ చక్రవర్తి ప్లేస్లో మాత్రం ఒక్క యుజ్వేంద్ర చహల్ని మాత్రమే ఆడిపియాలి. యుజ్వేంద్ర చహల్ మంచి లెగ్ స్పిన్నర్ ప్లస్ కన్సిస్టెంట్ పర్ఫార్మర్. సో చూద్దాం ఈ 15 ప్లేయర్స్ మీద మేబీ ఇండియా టీమ్ సెలెక్షన్ బీసీసీ ఇప్పటి నుంచే ఫోకస్ చేయడం, కానీ ఈ 15 మెంబర్స్లో ఇంకా ఏమైనా నెగటివ్, ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకునే ఉంటే చేసే ప్లాన్ ఏమైనా చేస్తూ చూద్దాం.